షర్మిల జగన్ల మధ్యన ఉన్న వివాదం పదవి కోసం లేకపోతే అధికారం కోసం కంటే కూడా ఆస్తుల కోసం ఈ విషయం రాధాకృష్ణ గారు ఇవాళ తన ఎడిటోరియల్ కాలంలో బయటపెట్టారు ఏమని అంటే జగన్ ఒక రాయబారాన్ని పంపారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి షర్మిల బ్రదర్ అనిల్ ఇక్కడంటే గ్రౌండ్ లెవెల్లో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్లందరినీ మార్చేసి జగన్కి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉండేటప్పటికీ దాంతో రేపు పొద్దున్న తనకు ఓట్లు క్రిస్టియన్ ఓట్లని పోతాయి అని భయపడి అక్కడికి పంపించారు అన్నటువంటి సరే బ్రదర్ అనిల్ చెప్తే ఓట్లు వేశారు బ్రదర్ అనిల్ చెప్తే ఓట్లు తీసేశారు అనేటువంటిది ఆయన ఉద్దేశం రైట్ అది ఆయన విచక్షణకు వదిలేద్దాం కానీ ఇందులో ప్రధానమైంది వాస్తవంగా షర్మిల అనిల్లు చ ఆర్కే గారితో టచ్లో ఉన్న మాట వాస్తవం ఎందుకంటే జగన్కి మీడియా ఉంది ఒక ఎంపైర్ ఉంది సాక్షి పేపరు సాక్షి టీవీ ఇంకోటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎదిరించాలి తమకు కావాల్సిన లక్ష్యం నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద సపోర్ట్ కావాలి జగన్కి అనుకూలంగా ఉంటే రాని సపోర్టు జగన్కి వ్యతిరేకంగా ఉంటే ఎనభై శాతం మీడియా నుంచి వస్తుంది అది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాటీవీ వీటన్నిట్లో పేపర్లు టీవీలు అన్నీ కలిపి సపోర్ట్ చేస్తాయి తద్వారా ఇంకోటి జగన్ మీద కోపం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా హైలైట్ చేస్తారన్న ఉద్దేశం దానికి లీడ్ తీసుకునేది రాధాకృష్ణ గారు లీడ్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా అదే రూట్లో డిబేట్లు కానీ వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు కాబట్టి ఆ రూట్లోకి వెళ్ళారు షర్మిల ఫస్ట్ ఇట్లాగా అన్న నుంచి విడిపోతున్నాను అన్నది కానీ ఇవన్నీ కూడా ఆయనతోనే పంచుకుంటున్నారు తాజాగా ఆర్కే గారు ఎడిటోరియల్ కాలంలో ఈ ఆస్తులు అంటే రామకృష్ణారెడ్డి గారిని అక్కడికి పంపించారు అలాగే ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరినీ పంపించారు పంపించినప్పుడు ఆస్తులు పనిచేస్తే పోతుంది కదా అని విజయమ్మ గారు చెప్పారు తద్వారా ఆస్తుల పంపకం అయితే జగన్ ఇప్పుడు పంపించిన రాయబారం అండి ఫస్ట్ సజ్జలు వెళ్ళినప్పుడు ఆ ముక్క చెప్తే రెండోసారి రవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక రాయభారం వచ్చారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నన్ను ఇబ్బంది పెట్టకపోతే అప్పుడు అధికారంలోకి వచ్చాక నీకు ఆస్తి పంచుతానని చెప్పారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు అంటే ఇప్పుడు అనీలు షర్మిలలు కోరుతోంది ఆస్తి అన్నటువంటిది ఇక్కడ అర్థమవుతుంది ఆస్తిలో పంపకాలన్నటువంటి మేబీ ఆయన రాసిన దాన్ని బట్టి ఇక్కడ అనిలును షర్మిల అందుకు ఒప్పుకోవట్లేదు మా ప్రభావం చూపెడతామని వార్నింగ్ ఇస్తున్నారు అన్నారు అంటే రేపు పొద్దున ఆంధ్రాలో కూడా ఓడగొడతారు జగన్ అనేది వాస్తవంగా ఇక్కడ రెండు కోణాలు కనబడుతుంది ఒకటి రేపు ఈ ఎలాది జరగబోయేటువంటి ఎన్నికల్లో షర్మిలు కనుక అక్కడ ఒక పది సీట్లు ఐదు సీట్లు సాధించింది లేదా ఆవిడ అక్కడ గెలిచింది అంటే తెలంగాణ రాజకీయం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అక్కడ కనుక భారీగా దెబ్బతిందంటే అప్పుడు ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆర్కే గారు ఆమె వాళ్ళతో టచ్లో ఉంటున్నారు వాళ్ళ ఇద్దరితో కూడా అన్నటువంటిది ఇక్కడ నెంబర్ వన్ స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహం ఆర్కే గారు తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి వరం ఆయన తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఏ వ్యవస్థలనైనా నాశనం చేయగలరు ఏ వ్యవస్థనైనా సరే ఎదిరించగలరు ఆయన ఎవరినైనా సరే ఎవరి మధ్యన గొడవలైనా పెట్టగలరు ఎవరితోనైనా కలిపేయగలరు రఘురామకృష్ణరాజు లాంటి వాడిని కలపగలిగారు తెలుగుదేశంతో అట్లాగే ఉన్నటువంటి వాళ్ళని అన్న చెల్లెల మధ్యన విడదీసేటువంటి కార్యక్రమానికైనా అది ఒక ఆయనలో ఉన్నటువంటి తెలుగుదేశానికి నిజమైనటువంటి వారసుడు ఆయన కాబట్టి ఆయనకు వారసత్వం ఎవరనుకోండి అది పక్కన పెడదాం బేసిక్గా ఇప్పుడు సమస్య ఏంటంటే ఆస్తి పంపకం ఒక వివాదం వచ్చి ఉంటుంది ఎట్లాగా రాజశేఖర్ రెడ్డి హయాంలో సంపాదించిన ఆస్తులని అయితే అంటే రాజశేఖర రెడ్డికి తాతల నుండి వచ్చిన ఆస్తిలో వాటా అమ్మాయికి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది సహజంగా వీళ్ళింట్లో వ్యతిరేకిస్తుండొచ్చు నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి రా రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత తన సంస్థ సంస్థలు పెట్టుకున్నాడుగా అడిగారు జగన్మోహన్ రెడ్డి ఆ ఆస్తులు కూడా పంపకం అడుగుతుండొచ్చు ఆమె ఎందుకంటే గతంలో నేను విన్నదైతే అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఆస్తుల పంపకం అయితే జరిగిపోయింది ఎవరి వాళ్ళకి దాంట్లో అంటే కొంత ఇచ్చుకో ఈ భూమి తీసుకొని ఇది తీసుకోవడం లాంటివి కొన్ని జరిగింది అన్నీ జరగకపోయి ఉండొచ్చును కూడా అదే సందర్భంలో అందులో అది వచ్చిన తర్వాతనే ఆమె పాదయాత్ర అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాం అది కనీసం మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటుంది ఈ నాలుగేళ్లలో కూడా చాలా ఆగ్రెసివ్గానే ఖర్చు పెడుతోంది పని చేసుకెళ్తుంది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ కనబడుతున్నటువంటిది ఈ ఆస్తులు అంటే జగన్ సంపాదించిన ఆస్తుల వాటైతే ఇవ్వడానికి జగన్ నిరాకరిస్తాడు ఇప్పుడు అదే జరిగితే ఇప్పుడు ఈ ప్రెషర్ ద్వారానన్న జగన్ నుంచి తీసుకోవాలి అన్నటువంటి అంటే మనకు సహసిద్ధంగా ఏ కుటుంబాల్లోనైనా సరే ఆస్తి తగదలు పతాక స్థాయికి చేరేది ఇక్కడ అయితే అన్న తమ్ముల మధ్యం జరుగుతుండేది ఇక్కడ అన్న చెల్లెళ్ళ మధ్యం జరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి షర్మిల అనిల్లతో రాధాకృష్ణ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం వాళ్ళకి చూపించిన ఆఫర్ ఏంటి అంటే ఆస్తుల మీద మీకు ఇప్పిస్తాను అని అయి ఉంటుంది ఇలాగ పొలిటికల్ ప్రెషర్ చేస్తూ ఉంటే అప్పుడు ఆస్తులు పంచుతాను జగన్ మరి మొండితనంతో అట్లాగే ఉంటారా ఆస్తులు పనిచేసేసి వివాదం పరిష్కరించుకుంటారా అనేది చూడాల్సి ఉంది